తాజా అంశాన్ని చూస్తున్నాం. జనగామ జిల్లాలో ఘోర ప్రమాదం జరిగింది. ఈ దుర్ఘటనలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందారు. మరిన్ని వివరాలు మా ప్రతినిధి రవిచంద్రన్ అడిగి తెలుసుకుందాం. రవిచంద్ర చెప్పండి, ప్రమాదం ఎలా జరిగింది? ఆ ప్రమాదానికి మిగిలిన వేగమే కారణంగా తెలుస్తోంది. జనగామ జిల్లా రఘునాథపల్లి మండలం గోవర్ధనగిరి దర్గా సమీపంలో ఈ హనుమకొండ నుంచి హైదరాబాద్ వెళ్తున్నటువంటి తవేర వాహనం ఒక్కసారిగా అదుపు తప్పి డివైడర్ ఢీకొంది. వెంటనే పల్టీలు కొట్టి రోడ్డు మీద పల్టీలు కొట్టి దీంతో అందులో ప్రయాణిస్తున్న మొత్తం ఏడుగురు ప్రయాణిస్తున్నారు. ఏడుగురు కూడా ఒక్కసారిగా రోడ్డు మీద చెల్లా చెదిరిగా పడిపోయారు. అక్కడికక్కడ ఈ ఘటనలో మొత్తం ముగ్గురు అక్కడికక్కడ స్పాట్ లో చనిపోగా మిగిలిన నలుగురు కూడా చాలా తీవ్రంగా తల చేతులు కాళ్ళు కాళ్ళు చేతులు విరిగాయి. అలాగే తలకు కూడా బలమైన గాయాలు అయ్యాయి. పుటావుట్న సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి వచ్చారు. ఎవరైతే ఈ ప్రమాదంలో క్షతగాత్రులైన వారిని గాయపడిన వారిని జనగామ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అయితే వారి పరిస్థితి కూడా విషమంగానే ఉన్నట్టుగా తెలుస్తోంది. ఇక వీరంతా కూడా హనుమకొండ నుంచి హైదరాబాద్ వెళ్తున్నారు. హైదరాబాద్ ఎక్కడ ఉన్నారో ఎక్కడ అన్నది కూడా తెలియట్లేదు. ప్రస్తుతం అయితే స్థానికుల సాయంతో క్షతగాత్రులను హుటావుట్న అంబులెన్స్ లో జనగామ ఏరియా ఆసుపత్రికి తరలించారు. అలాగే ఇప్పుడు తీసుకున్నారు. ప్రమాదానికి మితిమీరిన వేగం కారణంగా తెలుస్తుంది. ఒక్కసారిగా వాహనం బ్యాలెన్స్ కంట్రోల్ తప్పిపోయి అదుపు తప్పి ఢీకొని డివైడర్ ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. రాకేష్, ధన్యవాదాలు. రవిచంద్ర, ఏమైనా గుర్తుకున్నాయి?